1500 కోట్లంటే ఆ పోగింత ఉండదు. రుచికొండ నుంచి భీమిలీకి వెళ్లే రూట్ లో రోడ్డు కొంచెం మలుపు తిరుగుద్ది అయ్యా, అమ్మాయి నడువులాగా కరెక్ట్ గా అక్కడ 10 ఎకరాలు బిట్టు మనకుంది బిట్టు. అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటది. చిన్నప్పుడు అక్కడే కూర్చునేవ్వండి. కరెక్ట్ గా అట్లాంటి బిట్టే హైదరాబాద్ లో ఉందని అన్నానయ్యా, అక్కడ కూర్చోవాలని ఉందయ్యా. అలా చెయ్యాలి అంటే పవర్ ఉండాలి. సత్యం అది రావాలి అంటే కనీసం 1000 ఉండాలి. తెచ్చి వేయించాలా? రిస్క్ చేసి మేము కొట్టేసి నీకు 1000 ఇచ్చి మేము 500 తీసుకోవాలా? మీ తమ్ముడు యంగ్ అండ్ ఎలర్జెటిక్. మీ అన్నయ్య కష్టపడి డబ్బు కొట్టుకొచ్చేస్తాడు, మరి ఆయన బయటికి ఎవరు పంపిస్తారా? ట్రావెల్ మూర్తి, ఇండియాలో నంబర్1 ట్రావెల్స్. మీకు వీసాలు పాస్పోర్ట్లు తెస్తాడు, 24 గంటల్లో దేశం దాటిస్తాడు, 48 గంటల్లో ఆఫ్షోర్ అకౌంట్ లో 500 కోట్లు జమ చేస్తాడు. చాలా కరెక్ట్ గా. రే లాలా, కారణంగానే టైర్లు బ్రేకులు సీట్లు స్టీరింగ్ కనపడతాయి. అన్నిటికంటే ముఖ్యం పెట్రోల్. అది కంటికి కనపడదు, అది లేదే కారు నడవదు. నేను పెట్రోల్ లాలా. మనకు తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. లాకర్ తెరవడం మన ఆర్ట్, డబ్బులు తీసుకుని చేద్దాం. మనం లాకప్ లోకి వెళ్లకుండా చూడటం ఆయన పార్ట్. ఎప్పటికి కావాలి? ఈరోజు శుక్రవారం, సోమవారం పొద్దున్నే క్యాష్ రిజర్వ్ బ్యాంక్ వెళ్లిపోద్ది. ఆదివారం రాత్రి తెచ్చేస్తే బెటర్. ఈ రాత్రికి తెస్తే ప్రాబ్లమా? టైం సరిపోద్దా? సంపాదించడానికి పట్టినంత టైం, కొట్టేయడానికి పట్టదు. చేసేదని ఎవరికి తెలియకూడదు. రేపు పొద్దున బ్యాంక్ లో చిల్లర తప్ప ఒక్క నోటు కూడా ఉండకూడదు. సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుందేమన్నా? ఇది ఆపాలంటే పైనుంచి ఎవడైనా దిగి రావాలి. నుంచి 60 మైళ్ళ స్పీడ్ తో పెడుతున్న ట్రైన్ 50 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఎంత వేగంతో పెడితే అందుకోగలడు? ఎందుకు అవుతారు? ఏం లేదన్న, ఇందులో జోక్యం ఉంది. ఆ లెక్కలోనే పెద్ద బొక్క ఉంది. ఏంటా తప్పుందా? ఏంటి అది? 60 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగదు. అలాంటి ట్రైన్ కోసం స్కూల్ పిల్లలు కాదు కదా, సూపర్ మ్యాన్ పరిగెత్తినా పట్టుకోలేడు, పడిపోతాడు. ఇలాంటి రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్పకనా, పిల్లలు చచ్చిపోతారు. అదే అయితే కరెక్ట్ లెక్క ఉంటుంది. నువ్వు చెప్పరా, 50 కిలోల బరువు ఉన్న మనిషి 1 కోటి రూపాయల BMW కార్లో ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆ ట్రైన్ క్రాసింగ్ దాటడానికి ఎంతసేపు పడుతుంది? ఇలాంటి చెప్పనా, ఫ్యూచర్ మీద కొంచెం ఆశ ఉంటది. చిన్నప్పటి నుంచి ట్రైన్ అయినా ఇక మమ్మల్ని కారెక్కనవరా? థాట్ లైనా రిచ్ గా ఉంటున్నారా? ఫ్రీగా మీరు లెక్క చేసి చెప్పింది కాదు, నేను చెప్పింది. అలా పరిగెడితే ట్రైన్ కింద పడిపోతాం కదండి. పడితే చచ్చిపో, కానీ లెక్క చేసి మీ నాన్నతో పంపించు. ఈ పూట కొంపకి చావండి. అట్లే ఏంటి, తల్లి కొడుకులు ఇద్దరు తెగలవుతున్నారు. వాడిని అడిగి మరీ తిట్టించుకుని మమ్మల్ని అంటారే? వాళ్ళని అలా వెనకేసి వచ్చి బాగా మేపు. అమ్మా ఇంకో దోశ కావాలి. ఒకటే ఒకటి పత్తిని వస్తాదా ఒళ్ళు పెంచు. ఆ జబ్బలు చూడు, రాళ్ళు కొట్టే వాళ్ళ ఎంత ఉన్నాయో. అవి చూపించడానికి నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కడ్బంగిల్ వేసుకుని తిరుగుతుంటాడు. అబ్బో గొప్ప ఫ్రెండ్స్ మరి. ఒరే నువ్వు ఇంట్లో కూడా చొక్కాలు వేసి తిరుగురా, అసలు ఎల్కళ్ళ మంచి కావు. పైకొచ్చే లక్షణం ఒకట్లేదు, రాత్రి 2 ఇంటికి పడుకోవడం, పొద్దున్నే 10 ఇంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టన లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడిగోలు వేస్తుంది, ఏం బాగుపడింది?
చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిటా నీ ఉద్దేశం? నానా, నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోర్టుతో ఓటే తప్ప లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. నీలాగా సూపర్ మార్కెట్ క్లియరెన్స్ ఏలో కొట్టేసుకోవటాలు, థియేటర్ క్యూలో దొల్లేటాలు నా వల్ల కాదు. నేను సినిమాకి వెళ్తే రో రో కలిగి ఉండాలి. అయితే ఒక పని చేయరా, మా ఇంటి గుండాగా తయారం, ఒక రోయం కర్మ హాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. ఎట్టు సినిమా సంపాదించడం అంటే రూపాయి రెండు సంపాదించడం కాదు. అంత ఓపిక కాకలేదు. ఓ 10,000 ఓ 2 గంటల్లో 100,000 చేసి చూపిస్తా. 2 గంటల్లోనా? నా 4 నెలల జీతం రాది. 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాల్లో తెచ్చేస్తావా? తెచ్చేస్తాడు, వాడు అసలే దినకంత్రి. 10,000 నేను అడిగితే 100 కూడా ఇవ్వవు. నువ్వు ఊరుకోవే, ఆడు సంపాదించినట్టు అడుగుతున్నాడు, నీలా ఖర్చు పెట్టాను కాదు. ఏంటి అత్తలు, వర్షాలు ఏం చేస్తున్నారు? ఏం లేదబ్బాయ్, కొత్త కొడు కొన్నాను, పని చేస్తుందో లేదో అని. ఇవాళ ఎవడకు 100,000 పోయినట్టే. సూరి ఏంట్రా ఇంకా రాలేదు? నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? అతనికి కోనలో ఉన్న నిధి గురించి చెప్పాడు. ఆ విధంగా మాంత్రికుడు రాజకుమారుడు కలిసి నిధి కోసం ఒకే దిక్కుకు బయలుదేరారు. మరికి వినండి హైరవ కోన. ఓ రూబిక్స్ క్యూబ్, మీరు ఆడతారా? ఎక్కడికి? సిక్సర్ పబ్కి. పార్టీనా? పార్టీ చేసే అంత డబ్బులు లేవు, పార్టీ ఇచ్చేంత స్టేటస్ లేదు సార్. మరి ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. వైజాగ్ లో అంత బెట్టింగ్ జరుగుతుందా? ఏంటి సార్ మాట్లాడతారు? ఈస్ట్ వైజాగ్ లో ఎక్స్ట్రెస్ అయిన పబ్ లో ఈ ఒక్క రాత్రికి స్టేట్ బడ్జెట్ సరిపోయింది డబ్బు ఆడతారు. పోలీసులకు తెలియదా? తెలిస్తే అక్కడే ఉంటారు, బ్యాంకులు కొట్టేస్తే పట్టించుకోండి. ఎప్పుడు రేడియో మిచ్చాడు రా బాబు. నా ఇష్టం, నేను అదే వింటారా? సార్ ఇక్కడ ఆపండి, సెకండ్ లెఫ్ట్ థర్డ్ బిల్లింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన వాడు సార్, నా దగ్గర ఒకటి కొట్టేలేడు. తెలివైన వాడు ఎవడో అలా చెప్పడం? చెప్పాలి సార్, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలా అంటాడు, నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పపోతే అలా. ఈ కలర్స్ అన్ని ఒక సైడ్ సెట్ చేయాలంటే మినిమం 2 రోజులు పడుతుంది. వాడు 5 నిమిషాల్లో చేశాడు. ఏంట్రా లేటు? సూర్యగాడు హ్యాండ్ ఇచ్చాడు రా, ఎంపీ స్టాఫ్ తప్ప చేశాను ఎవరి కోసం. ఏంటి పరిస్థితి? పంజాబ్ 192. అబ్బో, చెన్నై ఎంత కొట్టారు? సిఎస్కే 148/4. ధోని గడు ఉన్నాడా పోయాడా? ఉన్నాడు లేరా, 20 balls 45 runs. అయితే పర్లేదు. బెట్టింగ్ ఎంత? కనీసం 12 నడుస్తుంది. సరిగ్గా తప్పరా, అసలే మా బాబు దగ్గర మంగమ్మ సబదం చేసి వచ్చాను. చాలా సింపుల్ విషయం రా, ధోని గారు కొట్టాడు అనుకో 100,000 వస్తుంది, కొట్టలేదు అనుకో 12,000 బొక్క. నా దగ్గర 10 ఉంది, ఆ 2,000 ఏం చెప్తాలి రాసుకో. సిఎస్కే 12 పైసల మీద 100,000 షీటింగ్. అకార్డింగ్ టు యూ ఎవరు గెలుస్తారనుకుంటారు సార్? నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సీఎం కావాలని కోరుకుంటా, కానీ వాడు గెలవాలి వీడు గెలవాలని ఎందుకు కోరుకుంటానయా? పోయి పని చూసుకో. ఈడా ఇందాక ఇలా ఉన్నప్పుడు ధోని 4 కొట్టాడు, సెంటిమెంట్ గా బాగుంటుందని అలా ఉంచాం. ధోని 6 కొట్టారా? నేను 12 కొట్టాను రా, అరుతున్నానా? ఏ లైట్ హౌస్ రెడీ చేయ, 100,000. ఈడబ్బా గెలిచేశాడు రా. వెన్నెలరా. ఏం సార్, మీ ఏళ్ళు మీరే లేకెట్టుకోవడం తాగేశారా? ఎట్లండి కొడతారు? నాకు లైసెన్స్ ఉంది, బార్ నడుపుతున్నాను, మా దగ్గర డబ్బులున్నాయి, తాగుతున్నారు, ఏంటి ప్రాబ్లం? నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, రైడ్ చేశాను, ఇరిటేషన్ వచ్చింది. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ లెఫ్ట్ థర్డ్ బిల్డింగ్ అమ్మా. మన మిగతా స్టాఫ్ తీసుకెళ్ళండి, అక్కడ ఐడి పార్టీ మధు ఉంటాడు, ఈలోపు అడ్రస్ పట్టుకోమనండి.
ఎందుకు రాని అవుతున్నావు? ఇందులో జోకే ఉంది. నేను మాట్లాడితే ఇంత కామెడీగా ఉంటుందని నువ్వు నవ్వేదాకా నాకు తెలియదమ్మా. మీరంతా చెప్పిన అడ్రస్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ బిల్డింగ్ ఎగ్జాక్ట్ గా కంటకితో నేను ఎవరికి చెప్పాను. ఈస్ట్ వైజాగ్ లో బెట్టింగ్ స్టేట్ బడ్జెట్ సరిపోయిన డబ్బు ఈ నేను మాట్లాడిన మాటలు నేనే వింటుంటే నాకు నవ్వు వచ్చింది సార్. అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన క్రిమినల్? ఖచ్చితంగా. బాధ్యత గల పౌరుడే ఉండొచ్చుగా. బాధ్యత ఉన్నాడైతే పేరు నంబర్ చెప్తాడు. అనానమస్ కాల్ సార్. ఓకే ఐ బిలీవ్ యూ. వాడు క్రైమ్ చేస్తాడు అనుకుందాం, ఏం చేస్తాడు? ఉన్న పోలీసుల్లో సగం మంది ఇక్కడ, మిగతా సగం మంది ఈస్ట్ వైజాగ్ లో ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్ దగ్గర బ్యాంక్ కొట్టడానికి. ఇంతకంటే మంచి టైం ఏముంటుంది సార్? వాడు దొంగతనం చేస్తాడని గ్యారంటీ ఏంటి? వర్షం పడుతున్నప్పుడు ఇంతమంది ఒకే కార్లు ఎక్కడికి వెళ్తారు? పెళ్లిక ముహూర్తాలు లేవు, ఊరిక లగేజ్ లేదా, మొహల్ దాచుకోవడానికి మంకీ క్యాప్లో, వైర్ ఫెన్సింగ్ కట్ చేయడానికి సరిపోయేంత కట్టర్, లాకర్ ఓపెన్ చేయడానికి పనికొచ్చే టూల్ బాక్స్, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతివాడి కళ్ళలో భయం. ఒక్కడు ఫేస్లో నవ్వు లేదు. గొప్ప పని చేసేప్పుడు లేదా పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేం సార్, లాజిక్ ఎవరు నమ్మరు? అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ప్రభు, లెట్స్ గో.